ఉద్యోగుల మీద ప్రభుత్వం నిర్బంధాలు అరెస్టులు భయానక వాతావరణాన్ని సృష్టించి నియంతృత్వ వాతావరణాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాల సుబ్బారావు తీవ్రంగా మండిపడ్డారు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు తమ న్యాయమైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగ నాయకులను బెదిరించటం వాళ్ళని అక్రమ అరెస్టులు చేయటం నిర్బంధాలు చేయటం ఎక్కడికక్కడ చెక్ పోస్టులు నిర్వహించి ఉద్యోగస్తుల్ని ఎవరైతే చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని అమలు జరగకుండా చేయటానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అయినప్పటికి కూడాను ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క మనోగౌరవాన్ని కాపాడుకోవటానికి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి విజయవాడకి ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా విజయవాడ నగరానికి వెళ్ళారు బిఆర్టీఎస్ రోడ్డుని ఆక్రమించారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం గుర్తించాలి ఇప్పటికైనా నిర్బంధాల ద్వారా ప్రజా ఉద్యమాలను ఆపలేరు సమస్యని సామరస్యపూర్వకంగా వాస్తవ రూపంలో ఆలోచించి సమస్యను పరిష్కరించాలనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి ఇక్కడ ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు అలాగనే అప్రకటిత ఎమర్జెన్సీ ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ప్రభుత్వం ఇటువంటి నియంత పోకడల ద్వారా ప్రజల యొక్క నోళ్ళు నొక్కి వాళ్ళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానివ్వండి లేకుంటే వాళ్ళు చేసే శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కుని భంగం కలిగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఇది ఒక ప్రమాదకరమైన సంకేతాలను చూపిస్తూ ఉంది ఈ రోజున ఉద్యోగస్తులు మారు వేషాల్లో రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనం ఈ దేశంలో ఉన్నామా ఈ రాష్ట్రంలో ఉన్నామా లేకుంటే పాకిస్తాన్ లాంటి ప్రాంతంలో ఉన్నామా స్వాతంత్ర పోరాటంలో కూడా ఇంత దారుణమైన నిర్బంధాలు ఉన్నాయనుకోలేము కాబట్టి బ్రిటీషు కన్నా దారుణంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజ్యహింస కొనసాగుతూ ఉంది నిరసన తెలిపే హక్కును కూడా హరించి వేస్తూ ఉంది అలాగనే నవరత్నాలు భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పేసే ప్రకల్పాల్లో పలికిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయమంటే ఎందుకు అమలు చేయటం లేదు మాట తప్పను మడమే తిప్పను అని చెప్పని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున మాటలు తప్పుతున్నారు మడమే తిప్పుతున్నారు బాడీనే తిప్పేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఆయన ఇంకో పరిస్థితి చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కొనసాగుతోంది ఆర్థిక పరిస్థితి చాలా చిన్న భిన్నంగా ఉంది ఆలోచించను అంటున్నారు అయా నీ పేపర్కి నీ మీడియాకి లేకుండా నీకు కావలసిన పత్రికలకి పేజీలు పేజీలు అడ్వర్టైజ్మెంట్లు చేసేందుకు ప్రభుత్వం తరఫున ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు ఆ రోజున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన గుర్తుకు రాలేదా నీకు అనవసరంగా సలహాదారులన్నీ పెట్టేసి ఒకవేళకి క్యాబినెట్ హోదాలు ఇచ్చేసి లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళకి నెలకు మూడు లక్షల రూపాయల చొప్పున మీరు ఇస్తున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా మీ ఎమ్మెల్యేలకి లేకుంటే మీ మినిస్టర్లకి జీతాలు పెంచుకున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా లేకుంటే కోట్లాది రూపాయలు అనవసరమైనటువంటి కేసులు వేసి రైతులను ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు దానికి పెట్టినట్టు కోట్లాది రూపాయలు మీకు గుర్తుకు రాలేదా ఉద్యోగస్తులు న్యాయమైన హక్కులు అడుగుతూ ఉంటే ఈ రోజున నీ ఆర్థిక పరిస్థితి గుర్తొస్తుందా ఆర్థిక పరిస్థితి పోయినప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదాని ప్రకారం భారత రాజ్యాంగం మూడు వందల అరవై సెక్షన్ల ప్రకారం ఆర్టికల్ ప్రకారం అప్ర ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాష్ట్రంలో విధించడానికి కావాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఈ రోజున ఉద్యోగస్తులు చేసిన ఆందోళన వాళ్ళలో ఉన్న కసిని గుర్తించాలి తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకోవాలి ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి అని పెంచిన తర్వాత పీఆర్సి తగ్గించిన తర్వాత డీఏలు తగ్గించిన తర్వాత ఏ విధంగా జీతం పెరుగుతో మూడో తరగతి పిల్లవాడిని అడిగితే చెప్తాడు అది కూడా అవగాహన లేని సలహాదారులు అలాగే అవగాహన లేని వ్యక్తులు రోజున ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రోజున రాజ్యాంగేతర శక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి ఆర్థిక శాఖ మంత్రి నోరు విప్పాలి వాస్తవాలు చెప్పాలి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చలు జరగాలి ప్రభుత్వం పోకుండా వాస్తవాలను గ్రహించి ఉద్యోగస్తులతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి